ఒక వ్యక్తి ఒక మీడియా సంస్థ కానీ ప్రభుత్వం మీద లేనిపోని కట్టుకథలు రాస్తే దానికి ఆ శాఖలో ఉన్నటువంటి అధిపతులు కన్ననిచ్చినప్పుడు ఎక్కడైతే వార్త రాశారో ఆ ముందు రోజు అదే ప్లేస్లో మాకు తెలవక రాశామని చెప్పి రిప్లై రాయాలి. లేని పక్షంలో ఆ శాఖాధిపతులు చట్టపరంగా ఆ యాజమాన్యం మీద చర్య తీసుకోవటానికి కోర్టుకి వెళ్ళటానికి వెసులుబాటు కల్పిస్తూ ఒక జీవో రిలీజ్ చేయడం జరిగింది. దానికి 2-3 రోజుల నుంచి చంద్రబాబు నాయుడు ఆయన డబ్బా మీడియా దేనికి సంకెళ్ళు కళానికి సంకెళ్ళు అని అంటే వాళ్ళు కళానికి సంకెళ్ళు పడితే అంత పెద్దగా బాధపడరు, కులానికి సంకెళ్ళు పడినట్టు ఉన్నాయి వాళ్ళకి. ఎందుకంటే ఇందా పేరు నాన్నగారు చెప్పారు, మీడియాధిపతులు అంటే సుప్రీంకోర్టు జడ్జిలు కన్నా పెద్ద స్థానంలో ఉన్నారని ఫీల్ అవుతున్నట్టున్నారని. మీడియా అధిపతులు కాదు, కులాధిపతులు, వీళ్ళే ఎల్లకాలం ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలి, వీళ్ళకే భారతదేశంలోనూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బెడ్రూమ్లో జరిగేటువంటి కార్యక్రమాలు, ఆఫీస్లో జరిగేటువంటి కార్యక్రమాలు అన్నీ వీళ్ళకే దైవదృష్టితో మొత్తం తెలిసిపోతాయి. ఎవరికి తెలని విషయాలు కూడా మేమే లాగి కట్టుకథలు రాస్తాము, మీరు ఎవడో కూడా మాట్లాడకూడదు. ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ అందరికీ రాజ్యాంగం వర్తిస్తుంది, మా సంఘానికి రాజ్యాంగం కానీ ఏమి వర్తించదు, మేము ఏది చెప్తే అదే ఫైనల్ అన్నటువంటి పిచ్చరాతలు రాస్తూ ఆ రోజు సురేంద్రబాబు గారు ట్రాన్స్ఫర్ అయ్యారు. అయితే అంతముందే ఆ కేబినెట్ మీటింగ్ 4-5 రోజుల ముందు దానికి ఏదో ఆర్టీసీ ఎలక్ట్రికల్ బస్సులు కుంభకోణంలో ఆయన సహకరించకపోతే మిగిలిన అధికారులు కృష్ణబాబు గారు పేరు నాన్నగారు వీళ్ళందరూ సహకరించినట్టు ఆయన ఒక్కడే సహకరించకపోతే ఆయన్ని తీసేశారని చెప్పి ఒక పేపర్ ఆర్టికల్ రాశారు. దాని మీద కృష్ణబాబు గారు అదేవిధంగా సురేంద్రబాబు గారు ఇద్దరు కూడా ఖండనిచ్చారు, ఇటువంటిది ఏమీ లేదు, మీరు ఇటువంటి పిచ్చరాతలు రాయొద్దని. అయినా కూడా ఆ యాజమాన్యం పట్టించుకోకుండా వాళ్ళు చెప్పేటువంటి కట్టు కాదని మరుసటి రోజు కూడా కంటిన్యూ చేస్తే ఇటువంటి చర్యలకి అడ్డుకట్ట వేయాలి, లేకపోతే ప్రజాస్వామ్యం ఇచ్చినటువంటి హక్కుల్ని స్వేచ్ఛని దుర్వినియోగం చేసుకుని కొంతమంది నిజాయితీపరుల్ని నీతివంతుల్ని మరి వాళ్ళు భ్రష్టు పట్టిస్తూ కొంతమంది గుంటనక్కల వెనకాల చేరి సన్నాసుల్ని చంద్రబాబు లాంటి వెధవల్ని ఈ రాష్ట్రాన్ని పరిపాలించడానికి అవకాశం కల్పించాలని చెప్పి ఆయనకన్నా వీళ్ళు ఎక్కువగా పరిపాలిస్తా చూస్తాంటే ఏమి చేయాలని చెప్పి ఆలోచించి మా కేబినెట్ సభ్యులు అదేవిధంగా ముఖ్యమంత్రి గారు అధికారులు ఏ శాఖ మీద అయితే తప్పుడు వార్తలు రాస్తారో ఆ శాఖ మీద ఆ శాఖ అధిపతులు కోర్టుకు వెళ్ళి న్యాయం చేయమని చెప్పి అడగడానికి వెసులుబాటు కల్పిస్తూ జీవో ఇచ్చారు. దానికి కళానికి సంకెళ్ళు, జర్నలిజానికి సంకెళ్ళు, ఈ రాష్ట్రంలో డెమోక్రసీ కంప్రెషన్లోకో దీంట్లో వెళ్ళిపోయిందని చెప్పి చంద్రబాబు నాయుడు ఢిల్లీ, వెస్ట్ బెంగాల్, కర్ణాటక చాలా రాష్ట్రాలు తిరిగాడు. మోడీ గారు డెమోక్రటిక్ కంపల్షన్ ఏదో చెప్తాడు చెప్పి తిరిగాడు. మూతి మీద పెట్టి కొడితే మొత్తం అందరూ ఇంటికాడ కూర్చున్నప్పుడు కాము కూర్చున్నప్పుడు ఇక్కడ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో దేంటో వెళ్ళిపోతుంది, నేనే ఈ రాష్ట్రాన్ని దేశాన్ని ప్రపంచాన్ని రక్షించాలని చెప్పి నక్క వినయాలు పోతూ సిగ్గు లేకుండా మరి అదే మీడియాని పెట్టుకుని అడ్డం పెట్టుకుని వాళ్ళు ఏదో చేయాలన్నటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. దయచేసి కళానికి సంకెళ్ళు కాదు, తప్పుడు వార్తలు రాసేటువంటి కులానికి సంకెళ్ళు ఇవి, జర్నలిస్టులు కానీ నీతి నిజాయితీగా పనిచేసేటువంటి మీడియా సంస్థలు కానీ ఈ రాష్ట్రంలో ఎప్పటిలాగానే వాళ్ళ స్వేచ్ఛను కొనసాగించవచ్చు. నా కులమే ఉండాలి,
మేమే ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలి, మా నాయకుడు చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రిగా ఉండాలి, మేమే ఈ రాష్ట్రాన్ని దోచుకుని తినాలి, మేమే బ్లాక్మెయిల్ చేసుకోవాలి, మేమే అధికారులు ఉండాలని చెప్పేటువంటి తప్పుడు రాతలు రాసేటువంటి కులానికి సంకెళ్ళు కానీ ఈ కళానికి సంకెళ్ళు కాదు. కాబట్టి మీడియా సోదరులు, ఇతర యాజమాన్యాలు కూడా అర్థం చేసుకోవాలని చెప్పి, ఈ రాష్ట్ర ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్కడిని చేసి వీళ్ళందరూ ఆయన క్యారెక్టర్ని ఏ రకంగా దిగజార్చడానికి ప్రయత్నించారు, చంద్రబాబు నాయుడిని శాశ్వత ముఖ్యమంత్రిగా ఉంచడానికి ఏ రకంగా ప్రయత్నించారు, ఈ రాష్ట్ర ప్రజలు గమనించి వాళ్ళకి ఏ రకంగా బుద్ధి చెప్పారో మరొకసారి అప్రమత్తంగా ఉండి ఇటువంటి తప్పుడు కార్యక్రమాలు తప్పుడు ప్రచారం చేసేటువంటి వీళ్ళకి ఈ రాష్ట్ర ప్రజానీకం ఇతర వర్గాలు సంఖ్యలు వేసి వీళ్ళని బంధించి వీళ్ళని భూమిలో పాతి పెట్టాలని చెప్పి వాళ్ళని కోరుతూ సెలవు తీసుకున్నాను.